క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు. సామాన్య కాల 33వ శుక్రవార వాక్యాంశానికి స్వాగతం. ఈనాటి సువిశేష పఠనాన్ని మనం పరిశీలించినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయము 45వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగములో క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి దేవాలయాన్ని వ్యాపార స్థలముగా మార్చినటువంటి క్రయ విక్రయదారుల్ని వెళ్ళగొట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి చాలామంది దానిని ఒక వ్యాపార స్థలముగా, అంటే రూకలు మార్చడం, పావురాలను అమ్మడం, వివిధ రకాల వ్యాపార వస్తువులను పెట్టి అక్కడ అమ్మకం చేయడం చేస్తూ ఉన్నారు. అది చూసినటువంటి క్రీస్తు ప్రభు హృదయం ద్రవించిపోయింది. వారందరినీ అక్కడ నుంచి వెడలగొడుతూ క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట, నా ఆలయము ప్రార్థనాలయం అనబడును, కాబట్టి దీనిని మీరు దొంగల గుహగా మార్చవద్దు అని. యెషయా గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తాం, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో యావే దేవుడు యెషయా గారితో చెప్పించినటువంటి మాట, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. దేవుని యొక్క మందిరం అన్ని జాతుల వారికి, అన్ని వర్గాల వారికి, సమస్త ప్రజానీకానికి అది ప్రార్థనాలయమని పిలువబడాలి. అంతేగాని అది ఒక వ్యాపార స్థలముగా మార్చబడకూడదు. అందుకనే క్రీస్తు ప్రభు నా ఆలయం ప్రార్థనాలయం అనబడును అని అక్కడ ఉన్నటువంటి క్రయ విక్రయదారులతో చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నది వాస్తవంగా భౌతికమైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని, దానిని పాడు చేస్తూ ఉన్నటువంటి వర్తకుల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినాలలో దేవాలయం అంటే, పౌలు గారు చెప్తున్నట్లుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 16-17 వచనాలను మనం చూసినట్లయితే, మనమే దేవుని ఆలయమని పౌలు గారు చెప్తారు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? మన శరీరాలు దేవుని యొక్క ఆలయాలుగా ఉండాలి, దేవుని ఆత్మకు నివాస స్థానాలుగా మనం ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. 17వ వచనంలో ఆయన చెప్తారు, ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయను. ఎలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయమని. కాబట్టి క్రీస్తు ప్రభు చూసినటువంటి ఆ భౌతికమైనటువంటి యెరూషలేము ఆలయంలో పరిస్థితి ఎలా ఉందో, ఈరోజు ఆత్మీయ ఆలయమైనటువంటి మన శరీరాలు కూడా ఆ విధంగా ఉంటే క్రీస్తు ప్రభు ఖచ్చితంగా మనను ధ్వంసం చేస్తారు. పాపానికి బానిసలమై ఈ శరీరాన్ని పాడు చేస్తే, దేవుని ఆత్మకు నివాస స్థానమైనటువంటి మన శరీరాలను పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తానని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలయమైన మన శరీరాల్ని మనం ఏ విధంగా పవిత్రంగా దేవునికి సమర్పించాలో, ఆ విధంగా పవిత్రంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో పేతురు గారు అంటారు, మొదటి లేఖలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశిలులుగా మేము ఉపయోగింపనిండు. అంటే ఆధ్యాత్మిక దేవాలయాన్ని నిర్మించడానికి ప్రాణమున్నటువంటి రాళ్ళుగా మనల్ని ఉపయోగించనివ్వాలి అని పేతురు గారు చెబుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనివ్వండి. దేవునికి బలివ్వడానికి మీరు పవిత్రమైన యాజకులుగా ఉండండి. ఆత్మీయ దేవాలయాన్ని నిర్మించడంలో మిమ్మల్ని మీరే ప్రాణమున్నటువంటి రాళ్ళుగా ఉపయోగపడండి అని పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి దేవుని ఆలయం అంటే మనం చూసేటటువంటి రాతి గోడలు భౌతికమైనటువంటిది కాదు. మీరు, నేను, మనందరం దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి, దేవుని ఆత్మకు నివాస స్థానంగా మార్చాలి. అటువంటి స్థితి దేవుడు మనకు దయచేయాలని ఆ దేవాతి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన.
మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నీ ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆధ్యాత్మిక దేవాలయంను నిర్మించుటలో మమ్మల్ని మేము సజీవ శిలలుగా ఉపయోగించుకున్నటకు సహాయం చేయండి. దేవా, నీ దేవాలయాన్ని పాడు చేసేవారిగా కాకుండా, నీ దేవాలయాన్ని వ్యాపార స్థలాలుగా మార్చేవారిగా కాకుండా పవిత్రులుగా జీవించటకు సహాయం చేయండి. మా దేహం అనేటటువంటి దేవాలయాన్ని కల్మషము లేకుండా, ఏ విధమైనటువంటి పాపము అంటకుండా పరిశుద్ధతతో కాపాడుకుంటూ నీ ఆత్మకు నివాస స్థానాలుగా ఉంచేటటువంటి కృపను మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి సమస్త దోషాలను పాపాలను తొలగించి నీ ఆత్మకు ఆలయముగా మేము ఉండటకు సహాయం చేయండి. నీ చిత్తాన్ని ఎరిగి నీ చిత్త ప్రకారం జీవిస్తూ నీకు ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మా అందరికీ దయచేయమని, నీ బిడ్డలుగా నీ పవిత్రమైనటువంటి ఆలయాలుగా జీవించేటటువంటి కృపను మాకు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.